ఇవాళ జీహెచ్ఎంసీ రెండో ప్రత్యక్ష కౌన్సిల్ సమావేశం జరగనుంది కొత్త పాలక మండలి ఏర్పడిన తరువాత నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన రెండో సమావేశం జరుగుతోంది ఉదయం పది గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది సమావేశానికి నూట మంది నగర కార్పొరేటర్లు హాజరు కానున్నారు ఈ సమావేశంలో రెండు ఇరవై మూడు సంవత్సర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు ఇప్పటికే కౌన్సిల్ లో చర్చించేందుకు ఒక్కో కార్పొరేటర్ మూడు ప్రశ్నల లిస్టు సమర్పించగా వాటి నుంచి మేయర్ ఇరవై రెండు ప్రశ్నలు సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది తమ డివిజన్లో ఉన్న సమస్యలు అప్పుల్లో జీహెచ్ఎంసీ బల్దియాపై ప్రభుత్వం చిన్నచూపు వంటి అంశాలపై చర్చించేందుకు సిద్ధమయ్యారు బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్ కార్పొరేటర్లు మరిన్ని శ్రవణ్ కౌన్సిల్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇవాళ రెండోసారి ప్రత్యక్షంగా కౌన్సిల్ సమావేశం జరగనుంది హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కౌన్సిల్ సమావేశం జరగనుంది ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ పై కొంచెం సేపు చర్చ జరిగి దాని తర్వాత ఆ బడ్జెట్ను ఆమోదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం ఆరు వేల నూట యాభై కోట్లతో బడ్జెట్ను ప్రిపేర్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు దాంతోపాటు ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి డిస్కషన్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సమస్యలు కార్పొరేటర్లు గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల పైన కార్పొరేటర్లు ఈ కౌన్సిల్ దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది జీహెచ్ఎంసీ ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు జిహెచ్ఎంసీ ఎదుర్కోలేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ ఆర్థిక ఇబ్బందులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు దాదాపుగా ఐదు వేల కోట్లు జీహెచ్ఎంసీ అప్పు చేసింది ప్రతిరోజు కోటిన్నరకు పైగా వడ్డీ అంటే దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయలు కేవలం వడ్డీ మాత్రమే కడుతుంది ఒక నెలకి అంటే జీహెచ్ఎంసీ పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి అండర్ పాస్లు ఫ్లైఓవర్లు దాని తర్వాత కొత్తగా వేసేటువంటి రోడ్లన్నీ కూడా అప్పు చేసే నిర్మిస్తున్నారు దాంతోపాటు కాంట్రాక్టర్లకు చిన్న చిన్న స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లను జిహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు చాలా నెలల నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా కౌన్సిల్ సమావేశంలో ఇవాళ చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది కార్పొరేటర్లు మొత్తం నూట యాభై మంది ఉన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో ఈ నూట యాభై కార్పొరేటర్లు కూడా వాళ్ళ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు లేదంటే కౌన్సిల్ లో సమావేశ చర్చించాల్సినటువంటి అంశాలకు సంబంధించి మూడు మూడు ప్రశ్నలు ఒక్కో కార్పొరేటర్ ఇవ్వాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి వాళ్ళకి మెసేజ్ వెళ్ళి వాళ్ళందరూ కూడా ఒక్కో కార్పొరేటర్ మూడు మూడు క్వశ్చన్లను జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సెక్రటరీ లక్ష్మికి ఆ కూడా సమర్పించారు మొత్తం దాదాపుగా నాలుగు వందల క్వశ్చన్లు వచ్చాయి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం నలభై ఏడు కార్పొరేటర్లు ఉన్నారు టీఆర్ఎస్కి సంబంధించి యాభై ఆరు మంది ఎంఐఎంకి సంబంధించి నలభై నాలుగు కాంగ్రెస్కి సంబంధించి ముగ్గురు ఇట్లా అందరూ కూడా ప్రశ్నలు అడిగారు కానీ ఆ నాలుగు వందల వాటిలో కేవలం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు మాత్రమే ఇవాళ చర్చించేందుకు కౌన్సిల్ ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కౌన్సిల్లో దాంతోపాటు జిహెచ్ఎంసి పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే జిహెచ్ఎంసీకి ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీకి ఇవ్వకుండా డైవర్ట్ చేస్తుంది అనేది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్ గత సమావేశంలో కూడా చాలా వరకు విమర్శించారు మరి ఈ సమావేశంలో కూడా దానిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది జిహెచ్ఎంసీ ఇంత పెద్ద ఎత్తున అప్పుల్లోకి కూరుకుపోతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు లెటర్ రాయట్లేదు ఎందుకు అడగట్లేదు అనేటువంటి అంశాలపైన పైన సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నేను ప్రస్తుతం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్న ఇగో ఇది జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ జిహెచ్ఎంసి సంబంధించినటువంటి కమిషనర్ జోనల్ కమిషనర్లు అడిషనల్ కమిషనర్లు దాని తర్వాత తర్వాత అధికారులందరూ కూడా ఈ గేట్ నుంచే లోపలికి వెళ్తారు ఇవాళ కౌన్సిల్ సమావేశం జరగనుండటంతో జిహెచ్ఎంసి సంబంధించినటువంటి ఈ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారని చెప్పుకోవచ్చు దాదాపుగా రెండు వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట ఈ పరిసరాల్లో కూడా ఎవరు బయటి వాళ్ళు రాకూడదు ఎవరైనా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంకి వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డు చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇతర వాళ్ళు ఎవరైతే పబ్లిక్ గ్రీవెన్స్ కోసం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల కోసం ఎవరైనా ఆఫీస్కి వస్తే వాళ్ళు ఇవాళ రాకూడదు ఇవాళ ఇక్కడ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వాళ్ళకి చెప్పి పంపించేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఏదేమైనప్పటికీ రెండో కౌన్సిల్ సమావేశం అనేది చాలా హాట్ హాట్ గా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే బీజేపీ కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో ప్రశ్నలు అయితే రెడీ చేసుకున్నారు దానిపైన ఖచ్చితమైనటువంటి సమాధానం మాకు కావాల్సిందే గత గత కౌన్సిల్ సమావేశంలో ఇవైతే ప్రశ్నలు మేము అడిగామో దానిపైన సుదీర్ఘంగా చర్చ జరగలేదు ఈసారి ఆ సమావేశం ఆ క్వశ్చన్ల పైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలి దాని తర్వాత సమాధానాలు కూడా ఇవ్వాలి అనేటువంటి అంశం పైన కార్పొరేటర్ పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది ఇవాళ బని కాసేపట్లో అంటే నార్మల్గా పది గంటలు కానీ చెప్పారు ఇప్పుడు పది పదిహేను అవుతుంది పది పదిన్నరకి ఈ కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అయితే దాదాపుగా ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు జరిగేటువంటి అవకాశం ఉంది మరి ఈ కౌన్సిల్ సమావేశం యథావిధిగానే అంటే అందరికీ ప్రయారిటీ ఇచ్చే విధంగా జరుగుతుందా లేదంటే గత కౌన్సిల్ సమావేశం ఎట్లా జరుగుతుంది జరిగిందో అలానే అన్నది వేచి చూడాలి రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్